పోతే మంచిదే ఫస్ట్ ముఖ్యమంత్రి అంటారు మాకు జనాలకైతే అవసరం లేదు అప్పుడు వేస్ట్. జూనియర్ నేతకి వెళ్ళిన 2-3 సీట్లు ఇచ్చారు ప్రజలు. అంటే ఇప్పుడు జూనియర్ నేతకి వెళ్ళినేమో 151 సీట్లు ఇచ్చారు. అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు సీఎం గారికి అది చంద్రబాబుని అడిగినాను జగన్కి ఉన్న వ్యతిరేకత ఏం లేదండి. అసలు ఈవీఎంల మోసం ఇది, జనాలు ఓట్లేలా ఈవీఎంల మోసం, జనాలు ఓట్లేలా, జనాలు ఓట్లేస్తే అంత మెజార్టీ రాదు. చంద్రబాబు అంత మోసం ఏం తెలియదు జనాలకి. అది అసలుకి మేము చాలా ప్లేసులు కనుక్కున్నాము, కనుక్కుంటే అక్కడ ఇసుక చాలా కొరతగా ఉంది అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇసుక బాగా కావాలని టైట్ చేసింది గవర్నమెంట్. అది అంత అవకాశం ఇంటి పక్కన ఇసుక పెట్టుకుని ఇప్పుడు కొనటానికి 10,000 టాటాన్న ఇసుక లేదు. ఇసుకలో కొత్త పాలసీ తీసుకొస్తాను, గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే తీసుకొస్తాను అంటాను. కానీ తీసుకురావట్లే ఇట్లా అంటాను. వారు పేపర్లో టీవీలో రోజు 10 రీచ్లు ఇచ్చాను, 20 ఇచ్చాను, డెడ్ సీపులో వస్తుంది, తక్కువలో వస్తుంది అంటాను. కానీ ఏదే వచ్చిన కాడి నుంచి రోజు పేపర్లో టీవీలు ప్రకటనలే, ఎక్కడ ఒక రీచ్ ఇలా నది పక్కన ఇసుక పెట్టుకొని 10,000 టాటర్ ఏంటండి? చంద్రబాబు ఎంతకి ఇచ్చాడు లారీ? 3 లారీ 1,800 భువనేపురం డెలివరీ. ఇప్పుడు టాటర్ 10,000, ఎక్కడ సీపు? అంటే ఇప్పుడు ఇసుక కూడా బస్తాల్లో అమ్ముతున్నారంట కదా, ఒక బస్తా ఎంత పడుతుంది? బస్తా 300 అమ్ముతాడు. అంటే సిమెంట్ ఇసుక తేడా లేదు? ఇంకా తేడా రెండు ఒకటే, సిమెంట్ సీపులో ఉంది ఇసుక అన్న. రాజధాని నిర్మాణ పనులు జరిగేటప్పుడు అక్కడ కూడా మీరు తోలేరా ఇసుక? రాజధానిలో చల్ల విజయవాడ వరకే. సార్ అసలు రాజధాని నిర్మాణాలు అసలు కొనసాగుతుంటారా, అలా ఆపేస్తారంట? జగన్ కావాలని ఆపాడు కన్స్ట్రక్షన్. ఈ ఏరియా డెవలప్ అవ్వకూడదని, ఈ ఏరియా డెవలప్ అవ్వకూడదని ఆపాడు కన్స్ట్రక్షన్. అది అన్నా క్యాంటీన్లు అవుతాయి, అన్నా క్యాంటీన్లు మూసారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ కావాలని ఆపాడు అన్నా క్యాంటీన్లు కూడా. చంద్రబాబు తెలుగుదేశం మంచి పేరు వస్తుందని కావాలని ఆపాడు. అది జనాలను ఇబ్బంది పెట్టాలి చిన్న చిన్న వాళ్ళని. సత్యనారాయణ గారు అమరావతిని ఇక్కడ ఉంచాలో వద్దు అని చెప్పి ఆరోపణలు చేశారు. ఈలోపు దొనకొండ పేరు కూడా వినపడింది. అక్కడ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు భూములు ఎక్కువ ఉన్నాయని ఆరోపిస్తున్నారు చాలామంది. దాని గురించి ఏమంటారు? అందుకే ఆపాడు అక్కడ. తెలుగుదేశంలో కొన్నారు వీళ్ళు వైసీపీలో అటు రాయలసీమ కొనుక్కోవాలని ఆఫ్ చేశాడు. సార్ ఇప్పుడు పోలవరం గురించి అసలు రీటెండరింగ్ ఏమైనా కట్టంటారా, లేకపోతే దాన్ని కొనసాగిస్తూ దానిలో తప్పులు కొరలు ఏమైనా జరిగినా చూసుకోవడం కట్టండా? ఇది కావాలని ప్రతిదీ అవినీతి అవినీతి అని ఒకటన్నా బయట పెట్టండా, పెట్టాల కావాలని అట్ట అంట కాలం గడుపుకుంటా పోతుంది. పాతదే ఎవరు చేస్తుంటే వాళ్ళకే ఇవ్వాలి, పోలవరం నవయోగ కన్స్ట్రక్షన్ వాళ్ళకే ఇవ్వాలని మా అభిప్రాయం. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి రాయలసీమను రత్నాలసీమగా చేసి వెళ్తానని అని అన్నారు. అప్పుడు కేసీఆర్ గారి వైఖరి, కేసీఆర్ గారి బాగా ఎలా ఉండిపోతుంది అంటున్నారు ఏపీ మీద? ఏదో కావాలని ఏదో ఒకటి చేసి ఆయనకి అనుకూలంగా చేసుకోవడానికి కేసీఆర్ జగన్తో కుమ్మకే ఇలా చేసుకుంటుండ్రు. మనకు ఆంధ్రాకి ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. సార్ పట్టుసీమ గురించి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, ఇప్పుడు హయాంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది అసలుకి పట్టుసీమ ఉపయోగం లేదు, అసలు దండగా అంటే ప్రభుత్వ నిధులన్నీ వేస్ట్ చేస్తున్నారు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పట్టుసీమ ఉండబెట్టడానికి కృష్ణా గుంటూరు ఊరి పండిందే, లేకపోతే అయిలే మన విజయవాడ తాగటానికి లేవు. పట్టుసీమ వల్లే నీళ్ళు ఉండవు ఇప్పుడు, లేకపోతే లేవు. కృష్ణా విజయవాడ ఈ రెండు జిల్లాలో రాయలసీమ కంటే ఘోరంగా తయారయ్యాయి. ఆ పట్టుసీమ వల్లే ఇప్పుడు ఊరేసుకున్నారు, లేకపోతే ఎదగలేదు. ఈ వరద నిన్న వచ్చింది, అంతకుముందు లేదుగా. ఆల్రెడీ నాట్లు వేస్తానంటే ఉండబట్టేగా పట్టుసీమ ఉండబట్టి ఊరు నాట్లు వేశారు. వరదల వల్ల ఏం వేయలా. తర్వాత వరద శ్రీశైలం సాగర్లో నీళ్ళు రైతులు కోదల్లా సముద్రం పాలు చేశాడు, నదులు అన్ని వేస్ట్ వదిలేసి. సార్ మొన్న గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో సాగర్ కాలం నీళ్ళు వదల్లా. సార్ మన గోదావరి వరద లక్షణం జెర్సీలం వెళ్ళారు, ఇప్పుడు కృష్ణా వరద లక్షణం అమెరికా వెళ్ళారు. అంటే ఇది పర్సనల్ ట్రిప్ అంటారా, లేకపోతే ప్రజల కోసం అసలుకి వదిలేసి వెళ్ళాడు ఆయన? వరద చాడబోతే మనకెందుకు, మన పనులు మనం చూసుకుంటే బాధ్యులని వెళ్ళాడు. ఆయన జనాలకి ఏం చేయడు? అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు మేము వాటర్ ఇంప్లిమెంటేషన్ సరిగా చేసాము అని అంటున్నారు. దాని గురించి అంటారు? చేయటానికి వైసీపీలో ఒక మంత్రికి ఐడియా లేదు, అనుభవం లేదు, ఏం తెలియదు. ఓరక తెలుగుదేశమైన అవినీతి అవినీతి అని చెప్తే రెండోది లేదు. అవినీతి అన్నప్పుడు బయట పెట్టండి, తప్పలేదు, అందరూ ఒక సంతోషిస్తారు. ఏదో అంటున్నాను కానీ ఒకటి కూడా బయట పెట్టట్లా, ప్రతిదీ ఆఫ్ చేశారు, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వరకు ఆఫ్ చేశారు. ఇప్పుడు ప్రజలు కూల్చేశారు కదా మొన్న, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా రాంగ్ అండి, తప్పది. ఎందుకు కూల్చేది, దేనికి ఉపయోగం? కూల్చిన దానివల్ల ఏం ఉపయోగం? ఏదైనా ఉపయోగపడే జనాలు లాభం వచ్చేది, గవర్నమెంట్కి లాభం వచ్చేది. ఇది కావాలనే చేయటం వచ్చే పోలు. సార్ ఇప్పుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటున్నారు నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తాము, అలా ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పారిశ్రామిక విధానం వల్ల చాలా పెట్టుబడులు తిరిగి వెళ్ళిపోయాయని ఆరోపిస్తున్నారు. దాని గురించి వచ్చేవాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రభుత్వం వేసే ప్రభుత్వం పారిపోతుండ్రు, వచ్చేవాళ్ళు కూడా ఉన్నాళ్ళు కూడా వెళ్ళిపోతుండ్రు. వీళ్ళని చూసి వచ్చేవాళ్ళు ఇనికిపోతున్నాయి, రావట్లా అన్ని తెలుగుదేశం తెచ్చినాయి, వీళ్ళు ఏం తీసుకురాలి, వచ్చే కూడా ఇనికిపోతున్నాయి ఉన్నవాళ్ళు కూడా. మన ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణ వెళ్ళిపోతున్నారు పెట్టుబడులు పెట్టుకోవడం, ఆంధ్రలో డబ్బు ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ పోతున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి అంటున్నారు. అక్కడ మన తెలుగు వారు ఉన్నారు, ఎన్ఆర్ఐ వాళ్ళు, వాళ్ళు పెట్టుబడుల కోసం అని చెప్పి మొన్న అమెరికా వెళ్ళారని అంటున్నారు. పేరు చేస్తే అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఒకరు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు ఉంటే నొత్తడు, ఆయన కులానికి ఓ మతానికి ఓ పార్టీకి చేయడు, అందరికీ అనుకూలంగా మనిషి. సార్ మరి ఇప్పుడు ఈయన జగన్ గారు నేను విన్నాను, నేనున్నాను, నేను చూశాను, రావాలి జగన్, కావాలి జగన్ అని కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, అంటే ఇప్పుడు దీని గురించి మీ అభిప్రాయం? ఈయన పేరు చేస్తే ఒక్కడు కూడా ముందుకు రాడు. అది చంద్రబాబు అంటే ఊరేనా ముందుకు వస్తారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఊరు రారు. ఈ 5 సంవత్సరాలు అసలుకి నవరత్నాలని ఇంప్లిమెంట్ చేస్తారంటా, చేయలేరంట? వాళ్ళు మొత్తం ఆల్రెడీ 2-3 బైనింగ్ రెండు ఉన్నాయి, అవి కూడా పోతాయి, ఏ ఉండదు, పేరుకే నవరత్నాలు. అది థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా, భారీ మెజారిటీతో గెలిచారు, ఆయన పరిపాలన కానీ ప్రభుత్వ పనితీరు కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఈ 3 నెలల కాలంలో? ఇది 3 నెలల ముచ్చట్లుగా ఉంది ఇది జగన్ పరిపాలన. 3 నెలలైంది, ఈరోజు ఎలక్షన్ పెట్టమను, అదే 150 తెలుగుదేశం కొత్త, అదే 23 జగన్ కొత్త. అంటే ఆనాడు 151 సీట్లు రావడానికి గల కారణాలు ఏంటంటారు? కారణాలు అంటే కొన్ని ఉన్నాయి, అదే ఒక శాన్స్ అని, ఒక శాన్స్ ఒక శాన్స్ అని, ఇదే పింఛను 3000 ఇస్తానండు, దశల వారీగా అనలేదు, 3000 ఇస్తా, 2000 ఇస్తుంటే 3000 ఇస్తానన్నాడు. ఇప్పుడేమో సంవత్సరానికి 250 పెంచుకుంటాను, సంవత్సరానికి 250 ఇస్తాను, అది కరెక్ట్ కాదు. ఓకే పెద్దయ్య, ఇప్పుడు రాజధాని నిర్మాణం కూడా అయిపోయింది, అది మళ్ళీ కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? రాజధాని బొత్స సత్యనారాయణ చెప్పినంత మాత్రం రాజధాని మారదు. ఒకసారి ఒక ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినాక ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాళ్ళ కేబినెట్ మంత్రులకి ఈ రాజధాని అమరావతిలో ఇష్టం లేదు, అసలు విజయవాడే ఇష్టం లేదు. సార్ చూసుకుంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం ఆగిపోయింది, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మోదీ గారి దగ్గరికి వెళ్ళి, మాకు రాజధాని నిర్మాణానికి నిధులు అవసరం లేదు, నవరత్నాలకి నిధులు కావాలి అని చెప్పేసి అని అన్నారు, దాని గురించి ఏమంటారు? నీ నవరత్నాలకి దీనికి రాజధాని కట్టకుండా నవరత్నాలైంది. ఇప్పుడు ఒక రాజధాని కట్టుకుంటే ఒక క్యాపిటల్ కట్టుకుంటే కట్టుకుంటే మనకి ఏమన్నా ఒక పరిసర క్యాపిటల్ ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. ఏమి లేకుండా నాకు నా రాజధాని నేను పెట్టిన పథకాలకు నాకు డబ్బులు ఇవ్వమంటే. అలాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మొన్న వ్యాఖ్యలు చేశారు రాజధాని గురించి, అక్కడికి వెళ్ళి రాజధాని ప్రాంతంలో కొన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయి, సో వీటిని రక్షించాలంటే కొంత వ్యయం ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, డ్యాములు కానీ కాలువలు కానీ కడితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు రాజధాని ఇక్కడ ఉంచాలో లేదో అని ఆలోచిస్తూ తీసుకుంటాము, మారుస్తామని అన్నారు. ఈలోపే దొనకొండ పేరు కూడా వినపడింది, దాని గురించి ఏమంటారు? అది బొత్స సత్యనారాయణకి ఏం తెలుసండి, అదిగో సిబిఐ అలా చూడు ఛార్జ్ షీట్ ఇచ్చింది, అలాంటి మంత్రులు ఉన్నారు ఇవాళ క్యాబినెట్లు. ఓక్స్ కంపెనీకి వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు కార్లు కంపెనీ మన రాష్ట్రానికి రావాల్సి ఉంది, గుజరాత్ వెళ్ళింది ఓక్స్ వాగన్ కంపెనీ. ఈ బొత్స సత్యనారాయణ వల్ల, రాజశేఖర రెడ్డి వల్ల కదా, బొత్స సత్యనారాయణ వల్ల పర్సనల్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆనాడు. అంటే ఇప్పుడు అంటున్నారు కియా మోటార్స్ ఏమో రాజశేఖర రెడ్డి గారు తెచ్చారని మంత్రి బుగ్గన్న గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు తీసుకొచ్చారంటున్నారు, మరి ఇప్పుడు అది ఎవరు తీసుకొచ్చారు? మోదీ తెచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి తెచ్చింది కాదు. రాజశేఖర రెడ్డి చనిపోయి 10 సంవత్సరాలు అయింది, కియా మోటార్స్ పరిశ్రమలో పెనుగొండ వచ్చి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి వచ్చింది, మా పరిటాల రవి నియోజకవర్గం ఒకప్పుడు, అది వచ్చింది మొన్న 2 ఇయర్స్ కింద, 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అక్కడ రాజశేఖర రెడ్డి చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి అంటాడు, మరి ఆయనకి ఏమో ఆర్థిక మంత్రో ఏమో మరి. మోదీ గారు తెచ్చింది ఎక్కడ అండి, ఇది చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది పరిశ్రమలు. దాన్ని ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్ వెళ్ళారు కదా, అది హైకోర్టులో కూడా స్టే ఇచ్చారు, అయినా సరే వాళ్ళు కింద కోర్టులో వెళ్తాను అని ముందుకు సాగుతాను అని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏముంది, పోలవరం అన్నీ ఆఫ్ చేస్తుండే, పోలవరం ఒకటే కాదు అన్నీ, ఇప్పుడు బందర్ పోస్టు అన్నీ పోలవరం అన్నీ రీ టెండరింగ్ అంటుండ్రు,
రీటెండర్ పిలిచేది ఎప్పుడు, ఈయన కట్టేది ఎప్పుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో 2 సంవత్సరాలు పూర్తి చేసేవాడు. ఏదో అంటే ఆయనకి 23 సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి చంద్రబాబు గారు నాయుడు గారికి? కొన్ని సీట్లు కొన్ని 23 అంటే అదే ప్రజలు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడే, ఒకప్పుడు అది అప్పుడు 26 సీట్లు వచ్చినాయి. 294 సీట్లు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు రాజశేఖర రెడ్డికి ఎన్ని వచ్చినాయి? 26 సీట్లే. మరి పాపమొత్తం అంటే మారుతుంటాయి అటు ఇటు సీట్లు గురించి. మరి సిఎల్పి లీడరు జనార్దన్ రెడ్డి ఉండు, ఇదే రాజశేఖర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగా రాజశేఖర రెడ్డి. అప్పుడు 26 సీట్లు వచ్చినాయి. అప్పుడే మా తెలుగుదేశానికి 46-36 ఎంపీ సీట్లు వచ్చినాయి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మన అన్న ఎన్టీ రామారావు గారు. మరి 26 సీట్లు వచ్చిన సీట్లు గురించి అంది గెలుపు గెలుపు ఓటమి అనేది అది సహజం. ఈరోజు ఎలక్షన్లు పెట్టమని ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎన్ని వస్తాయో, నీ 3 నెలలకే నీకు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకం వచ్చింది. నువ్వు టైం ఇవ్వచ్చు కదా పెద్ద పెద్ద ఇప్పుడు ఇంకొంచెం టైం ఇవ్వచ్చు కదా. ఏమని ఇంకొంచెం టైం ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి? ఏం టైం ఎందుతారు మరి? ఈరోజు పెట్టమనండి ఎన్నికల, నీకు ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు రమ్మనండి. నేను చెప్పడమే కాదు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఏ ఊరు వెళ్ళండి. ఇంత వ్యతిరేకం వెళ్తుంది. 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అన్నారు కదా. ఏ మంచి మంచి సీఎం అండి? 2 నెలలు మంచి సీఎం అయ్యా ఉంది. ఇప్పుడు పంచాయతీ ఒకప్పుడు 40 సంవత్సరాల సీనియర్ ఒక చంద్రబాబు నాయుడు ఇలా రాష్ట్రపతిని చేసిండు అబ్దుల్ కలాం గారిని, అయితే గుజరాల్ని ప్రధానమంత్రి చేసిండు. అలాంటి పార్టీని అలాంటి నాయకుడిని కాదని ఇలా ఆయన ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆయన ఇల్లు డ్రోన్ కెమెరా లేయటం ఇదంతా పంచి ఒక జెడ్ ప్లేయర్స్ కేటగిరీ గల నాయకుడి మీద ఇల్లు మీద డ్రోన్ కెమెరా లేకరాయటం చాలా దురదృష్టకరం. అలాగే పెద్ద ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా ఇంకొంతవరకు జరపలేదు, దాని గురించి ఏమంటారు మీరు? వాళ్ళు ఇంకా అదే మనకు సీట్లు రావని ఏదో భయపడి జరపలేదు. లేకపోతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, నీకు ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్తులు ఎన్నికలు ఉన్నాయి, మరి జరపాలి కదా. ఓకే పెద్ద ఇప్పుడు వాళ్ళకి ఓకే వచ్చింది. 3 నెలలకు మొన్న ముచ్చటగా 3 నెలలు అన్నట్టు ఉంది. సరే పెద్ద ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటారు కదా, ఎమ్మెల్యేల వైఖరి ఎలా అనిపిస్తుంది? ఏం అసెంబ్లీ చూడటము? ఒక ఎన్ని క్యూ సీట్లు నీరో తెలియని అనిల్ కుమార్ యాదవ్ ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రి, ఆ క్యూ సీట్లు ఎన్నో తెలియదు, నీళ్ళు ఎన్నో తెలియదు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పితే అలాంటి వాళ్ళు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. కొడాల నాని గారు కూడా ఉన్నారు కదా సార్, ఆయన అన్నారు చంద్రబాబు గారిని కోన్కిస్కా కొట్టమని తీసేసిన తహసీల్దార్ అని అన్నారు, దాని గురించి ఏమంటారు? ఎవరు ఆయన ఎవరిని తిట్టినా ఆయనకు ఆయనకే వదిలేయాలి, కానీ తిట్టినంత మాత్రాన కోణికేసి కొట్టుకోవాలంటే అదంతా ప్రజలని నిర్ణయిస్తారు. దాన్ని ఇప్పుడు గ్రామ వాలంటీర్లు వస్తున్నారు కదా, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఏమో మరి ఎలా ఉంటుందో చూస్తే కదా తెలిసేది. ఓకే పెద్ద థ్యాంక్ యూ. నమస్కారం, మీ పేరు ఏం? శ్రీనివాసరావు గోవినాయన. సార్ మీరేం చేస్తున్నారు, మీ దేవురండి? అది విజయవాడ ఎక్కడ? అసలు ప్రకాశం జిల్లా. ఇసుక బ్రిక్స్ కంకర సప్లై లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యి 3 నెలలు అవుతుంది, ఆయన పరిపాలన తీరు కానీ పని తీరు కానీ అసలు ఎలా ఉందని? శాతకైన వాడికి పగ్గాలు అపజయితే ఎలానే ఉంటుంది, అసలు ఇసుక లేక 4 నెలలు అవుతుంది, జనాలు మొత్తం రోడ్డును పడరు, పని వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ లారీ ఓనర్లు కానీ బట్టిల వాళ్ళు కానీ కసర వాళ్ళు కానీ ఐరన్ వాళ్ళు సిమెంట్ వాళ్ళు మొత్తం అందరికి లాసే. ఒకసారి